मधुमेह व्याधिपై प्रजलकु अवगाहन कल्पिंचेंदुकु लायन्स क्लब प्रतिनिधुलु 2 के रन निर्वहिंचारु। नवंबर 14 प्रपंच डयाबेटिक डे पुरस्करिंचुकुनि ई कार्यक्रमं चेपट्टारु। डयाबेटिक पट्ल अंदरू अवगाहनतो उंडालनि, मुंदु जाग्रत्तलु तीसुकोवालनि लायन्स क्लब सभ्युलु अन्नारु। करीमनगर नगर में 17వ लायन्स क्लब सभ्युलु प्रत्येक कार्यक्रम चेपट्टारु। मधुमेह दिनोत्सव सदर्भंगा अवेरनेस र्याली निर्वहिंचारु। तेलंगाणा चौक नुंचि बस स्टैंड वरकु, अक्कडि नुंचि मल्ली तेलंगाणा चौक वरकु 2K वाक एर्पाटु चेशारु। अडिशनल एसपी रामाराव मुख्य अतिथिगा हाजरै जेंडा ऊपि ई कार्यक्रम प्रारंभिंचारु। लायन्स जिल्ला गवर्नर गुर्रं श्रीनिवास रेड्डी सूचनलतो ई प्रोग्रां निर्वहिंचामनि लायन्स क्लब प्रतिनिधुलु चेप्पारु। जिल्लालो 69 लायन्स क्लब सभ्युलु एककालंलो अवगाहन कार्यक्रमालु चेपडुतुन्नारनि, अंदुलो भागंगा करीमनगर नगरंलो 17 क्लब सभ्युल సహకారంతో రన్ నిర్వహించామని తెలిపారు। ఈ కార్యక్రమంలో పలు లయన్స్ క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు। ప్రజల్లో మధుమేహంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించామని లయన్స్ క్లబ్ ప్రతినిధులు వెంకటేశ్వరరావు, డాక్టర్ ఎంఎల్ఎన్ రెడ్డి అన్నారు। మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు। జిల్లా వ్యాప్తంగా అవగాహన ర్యాలీలకు సహకరించిన లయన్స్ కు కృతజ్ఞతలు తెలిపారు। డయాబెటిస్ డేట్ గా ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ జరుపుతుంది। లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వారి సూచన మేరకు ప్రపంచవన్న లయన్స్ క్లబ్స్ అన్ని కూడా ఈ రోజు 2 కిలోమీటర్స్ వాక్ ప్రపంచవ్యాప్తన క్లబ్లు అన్ని కూడా చేస్తున్నాయి। మరియు మన లయన్స్ జిల్లా గవర్నర్ డాక్టర్ గుర్రం శ్రీనివాస్ రెడ్డి గారి సూచన మేరకు మన క్లబ్ మన జిల్లాలో ఉన్న 69 క్లబ్బులు కూడా డయాబెటిక్ 2 కిలోమీటర్స్ వాక్ చేస్తున్నాయి। దానిలో భాగంగా ఈ రోజు కరీంనగర్లో 17 క్లబ్బులు కూడా ఏకమై ఈ డయాబెటిక్ అవేర్నెస్ కోసం అని చెప్పి 2 కిలోమీటర్స్ వాక్ అవుట్ చేస్తున్నాయి। 2K రన్ డయాబెటిక్ అవేర్నెస్ గురించి 2K రన్ చేయాలని లయన్స్ T20G లయన్స్ క్లబ్స్ కరీంనగర్ లోకల్ క్లబ్స్ అన్నీ కూడా అనుకున్నాయి। ఆ విధంగానే ఈరోజు ఈ గీతా భవన్ నుంచి కమాండ్ వరకు 2K రన్ చేస్తూ డయాబెటిక్ అవేర్నెస్ గురించి ప్లే కార్డ్స్ పట్టుకొని స్లోగాన్స్ ఇచ్చుకుంటూ అక్కడికి పోతున్నాం। డయాబెటిస్ ముఖ్యమైనది, ఎందుకంటే అది తెలవకుండానే లోపల ఆర్గాన్స్ అన్నీ చెరగొడుతుంటాయి కాబట్టి మొట్టమొదటి డయాగ్నోసిస్ చేసుకొని దాని యొక్క ట్రీట్మెంట్ కానీ ప్రివెన్షన్ కానీ చేసుకుంటే మంచిగుంటుందని కాబట్టి మెయిన్గా అన్నిటికంటే డయాబెటిక్ ప్రివెన్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి దాని గురించి ఎక్కువ మనం లయన్స్ క్లబ్స్ మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం। ఈ యొక్క ఈ నెలంతా మొత్తం కూడా డయాబెటిక్ అవేర్నెస్ చేస్తున్నాం కాబట్టి అన్ని ప్రజలు కూడా దీనికి సహకరించాలని కోరుకుంటున్నాం।